తెల్లవారితే చాలు, తెలంగాణలో ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. వారి సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు ప్రస్తుతం పాలకులు. దీనికి తోడు హైడ్రా తెగ హల్చల్ చేస్తోంది. హైడ్రా అనే పేరు వింటేనే సామాన్యులు భయపడే స్టేజ్కు వచ్చేశారు. ఇటువంటి టైంలో అసలు ఏ సమస్యలు లేనట్టు అటవీ, పర్యావరణ, ఎండోమెంట్స్ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ను విమర్శించడం కోసం ఏకంగా అక్కినేని మాజీ కోడలు సమంతను, అక్కినేని నాగార్జున ఫ్యామిలీని లాగారు. దీంతో ఒక్కసారిగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో పాటు యాక్టర్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు అందులో పేర్కొంది. అంతేకాకుండా ప్రెస్ నోట్లో ఏముందంటే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రాతినిధ్యం వహిస్తున్న అపెక్స్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ 2, 2024 నాడు మీడియాలో తెలంగాణకు చెందిన ఒక గౌరవనీయ మహిళా మంత్రి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు, వారి వ్యక్తిగత జీవితాలపై చేసిన అభ్యంతరకరమైన, అవాస్తవమైన వ్యక్తిగత ఆరోపణలపై బాధ మరియు ఆవేదనను వ్యక్తం చేస్తోంది. అనేక సంవత్సరాల నుండి జరుగుతున్నట్టుగానే వేరే ఏదైనా సమస్యను దృష్టి మరల్చడం కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం ఒక ఫ్యాషన్గా మారిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ సెలబ్రిటీలు మరియు ఇతర తెలుగు ఫిలిం ప్రోటర్నిటీ సభ్యులు చాలా మందికి టార్గెట్గా మారని, ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం తెలుగు సినిమాకు సంబంధించిన వ్యక్తులపై చేసిన దుర్మార్గమైన మరియు హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని తెలియజేస్తున్నాము. రాజకీయాలు మరియు చలనచిత్ర పరిశ్రమ సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ రంగాలు పరస్పర సహకారం మరియు గౌరవం అందిపుచ్చుకుంటూ సమాజంలో తన బాధ్యతను గుర్తెరిగి ఉండటం చాలా కీలకం. రాజకీయ నాయకులు అపారమైన అధికారాన్ని కలిగి ఉంటారు మరియు సినిమాలు సాంస్కృతిక కథనాలను రూపొందిస్తున్నాయన్నది వాస్తవం. ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్రాన్ని ప్రభావవంతమైన వ్యక్తులు మరియు అధికారంలో ఉన్న వ్యక్తులు దుర్వినియోగం చేయకూడదు. సంస్కృతిని ప్రభావితం చేయటంలో మరియు సాధారణ ప్రజల దృక్కోణాలను రూపొందించడంలో సినిమా రంగం సహాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాలు జీవితాలను ప్రభావితం చేసే విధానాలను రూపొందిస్తాయి. రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి మరియు సినిమాలు సమాజంలో సామాజిక బాధ్యతను తెలియచేసేలా ప్రతిబింబిస్తాయి. ఈ రెండు ప్రపంచాల మధ్య వ్యత్యాసాన్ని అందరూ అభినందిద్దాం. ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు సమాజం యొక్క అభివృద్ధి కోసం నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్దాం. ఇకనైనా ఇలాంటి హేయమైన చర్యలను మానుకోవాలని అందరినీ కోరుతున్నాము. మా మీడియా మిత్రులను నైతికత, వివేకాన్ని, విలువలను పాటించవలసిందిగా కోరుతున్నాము. తెలుగు చలనచిత్ర పరిశ్రమ జాతి, లింగ, మత వివక్ష లేకుండా లౌకిక సంస్థగా ఎల్లప్పుడూ ముందంజలో ఉండి అనేక జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలను తెచ్చిపెట్టింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు మరియు భవిష్యత్తులో తమ సభ్యులకు అండగా నిలుస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి సున్నితమైన విషయాలపై ఎవరైనా ఈ విధంగా మాట్లాడిన ఎడల అలాంటి వారిపై బలమైన తగిన చర్యలు తీసుకోవడానికి వెనకాడరని మరొక్కసారి తెలియజేస్తున్నాము. ఇట్లు కేఎల్ దామోదర్ ప్రసాద్ గౌరవ కార్యదర్శి అని ప్రెస్ నోట్లో స్పష్టంగా తెలిపారు. ఇక తన కుటుంబం పైన, తమ వ్యక్తిగత విషయాలపైన అవమానకరంగా మాట్లాడిన మంత్రి సురేఖపై లీగల్ యాక్షన్కు దిగారు అక్కినేని నాగార్జున. మంత్రి కొండా సురేఖ తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారంటూ పరువు నష్టం దావా వేశారు. అయితే తప్పు తెలుసుకొని సురేఖ సమంతకు సారీ చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా సురేఖ కేవలం సమంతకు మాత్రమే క్షమాపణ తెలిపారే కానీ ఎక్కడ కూడా అక్కినేని కుటుంబం గురించి ప్రస్తావించలేదు. ఇక నాగార్జున మాత్రమే కాకుండా మిగిలిన స్టార్స్ కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొండా సురేఖ వ్యాఖ్యలు టోటల్ ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయి. వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే ఎటువంటి ఇష్యూ జరిగినా తనదైన స్టైల్లో రెస్పాండ్ అయ్యే కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ వివాదంపై స్పందించారు. కొండా సురేఖ సమంతను తిట్టలేదు, పొగిడింది అంటూ చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఆ ఆడియో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే నాగార్జున కేసు ఫైల్ చేశారు. దీంతో ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి మిగిలిన నటీనటులు ఈ విషయంపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. కానీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాత్రం ఇండస్ట్రీ వర్గాలు అసలు వదిలేలా కనిపించడం లేదు. అసలు మంత్రి స్థాయిలో ఉన్నవారు ఎంత హుందాగా వ్యవహరించాలి? ఏది పడితే అది మాట్లాడేసి ఎదుటివారిపై దుమ్మెత్తి పోస్తే సరిపోతుందా? తెలంగాణ ప్రజలు అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. హామీల అమలు కోరుకుంటున్నారు. రకరకాల సమస్యలకు పరిష్కారాలు కోరుకుంటున్నారు. మంత్రులు తమ శాఖలతో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నారు.
ఇవన్నీ వదిలేసి రాజకీయాల్లోకి సినిమా వాళ్లను లాగటం, ఎటువంటి ఆధారాలు లేకుండా తీవ్ర విమర్శలు చేయటం ఓ మంత్రిగా కొండా సురేఖ మాట్లాడింది. ఎంతవరకు సబబో అని సామాన్య ప్రజలు నిలదీస్తున్నారు. ఒకవేళ కావాలని డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారని తెలిస్తే ప్రజలు అస్సలు సహించరు. మరి ఇంత నెగిటివిటీని మూటగట్టుకుంటున్న కొండా సురేఖ ఇప్పటికైనా హుందాగా వ్యవహరించి అక్కినేని కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెబుతుందో లేదో చూడాలి. పోనీ సరే, నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనాయి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడేసిన మాట్లాడతాను నేను, వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు. మాట్లాడతాను, ఇక ముందు కూడా మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు, నువ్వు హైదరాబాద్ లో తిరగవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు, నువ్వు ఇప్పటి